ముఖ్యంగా గ్రూప్ వన్ గతేంటి స్వయంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన ప్రవీణ్ ఆ పేపర్ను మాత్రం లీక్ చేయకపోయి ఉంటాడా కేసులో నిందితులు తొమ్మిది మందేనా ఇంకా ఉన్నారా టిఎస్బిలో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఇంత నిర్లక్ష్యమా సంస్థ ఉన్నదే పరీక్షల నిర్వహణ కోసం ఆ పని కూడా సమర్థవంతంగా నిర్వహించలేరా ఇంటి దొంగలే కన్నం వేస్తున్న విషయం బయట నుంచి ఎవరో చెబితే గాని తెలియదా సర్వర్లోకి చొరబడిన విషయం కూడా గుర్తించలేకపోయారంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు విషయం బయటపడి వారం కావస్తున్న డ్యామేజీ కవరింగ్ తప్ప ఇప్పటి వరకు ఏం చేసినట్టు ఏఈ పరీక్ష రద్దు చేస్తే సరిపోతుందా అంతకు ముందు జరిగిన పరీక్షల మాటేంటి ఆ తర్వాత జరగాల్సిన పరీక్షల సంగతేంటి లీక్స్ లింకులు ఎక్కడెక్కడా ఏఈ పేపర్ ఒక్కటే లీక్ అయిందా అంతకు ముందు ఆ తర్వాత సంగతులేంటి టీఎస్పీఎస్సీలో నిర్లక్ష్యం పరాకాష్టను దాటిపోయిందా ఎవరో చెబితే కానీ లీకేజీని గుర్తించలేకపోయారా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై దర్యాప్తు స్పీడ్ అందుకుంది కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దూకుడుగా వెళ్తోంది మరికొన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా బయటకొచ్చాయా అన్న ఆందోళన అభ్యర్థుల్లో ఉంది వేల మంది నిరుద్యోగులతో ముడిపడిన అంశం కావడంతో సీరియస్ గా దర్యాప్తు సాగిస్తోంది సెట్ ఈ కేసులో ఇప్పటి వరకు కమిషన్ కార్యదర్శి పిఏ ప్రవీణ్ అతని స్నేహితురాలు రేణుక కమిషన్ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మిన్ గా పనిచేస్తున్న రాజశేఖర్లతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు ఈ వ్యవహారంలో మరికొందరికి కూడా సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ఒకసారి క్వశ్చన్ పేపర్ చేతికొచ్చాక ఎవరికైనా పంపుకోవచ్చు ప్రశ్నాపత్రాలు దక్కించుకున్న వారు ఇతరులకు అమ్ముకొని లాభం పొంది ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు కానీ ఇంకా ఎక్కువ మందే ఉంటారని ప్రవీణ్ రేణుకలు కావాలనే తక్కువ మంది పేర్లను బయటపెట్టి అనేక మంది పేర్లను దాచినట్టు అనుమానిస్తున్నారు దీన్ని నిర్ధారించుకునేందుకు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు సిట్ అధికారులు నిందితుల ఫోన్లలోని కాల్ డేటా వాట్సాప్ డేటాను విశ్లేషిస్తున్నారు కమిషన్ ఆఫీస్ ఉద్యోగుల్లో ప్రవీణ్ రాజశేఖర్లతో పాటు ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేది తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ ఆఫీసుకు వెళ్లారు సిట్ చీఫ్ అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు నిపుణులు ఆఫీసులో తనిఖీ చేశారు దాదాపు రెండు గంటలకు పైగా పరిశీలించారు కమిషన్ చైర్మన్ రెడ్డితో సమావేశమయ్యారు చైర్మన్ కార్యదర్శి పేషిల్లో పనిచేస్తున్న అధికారులు ఔట్సోర్సింగ్ సిబ్బంది వివరాలు కనుక్కున్నారు చైర్మన్ కార్యదర్శి కంప్యూటర్లతో పాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్లలోని కంప్యూటర్లను కూడా పరిశీలించారు ప్రశ్నాపత్రాలు భద్రపరిచే విధానం గురించి తెలుసుకున్నారు కంప్యూటర్లు సర్వర్లు అక్కడి ఐపీ అడ్రస్లతో పాటు నెట్వర్క్ వివరాలు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లోపాలను తెలుసుకున్నారు కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ప్రవర్తన గురించి ఆరా తీశారు ప్రశ్నాపత్రాల లీకేజ్లో కమిషన్ కార్యాలయానికి చెందిన ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉన్నట్టు ఇప్పటిదాకా తేలింది పోలీసులు సీజ్ చేసిన కంప్యూటర్లు ల్యాప్టాప్ మొబైల్ ఫోన్లు ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి అక్కడ పరిశీలన జరుగుతోంది ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్టు వచ్చాక మరిన్ని వివరాలు తెలియనున్నాయి సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి వాంగ్మూలం నమోదు చేశారు ప్రవీణ్తో సన్నిహితంగా ఉన్న నలభై ఆరు మంది మహిళలు యువతుల వ్యవహారాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు వీరి వ్యవహారాల్లోనూ ఏమైనా లీకేజీలు ఇతర కోణాలు ఉన్నాయా అనేది తేల్చనున్నారు అవసరమైన వారిని పిలిచి విచారించాలని నిర్ణయించారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను కలిసిందే ఈ కేసును సీసీఎస్ లో రీరిజిస్టర్ చేశారు నిందితుల వాంగ్మూలం ఆధారంగా ఇప్పటి వరకు ఏఈ టౌన్ ప్లానింగ్ ప్రశ్నాపత్రం మాత్రమే లీక్ అయినట్టు చెబుతున్నా పెన్ డ్రైవ్లలో కీలక సమాచారం ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు పెన్ డైవ్ లో దానితో పాటు డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పులిదిండి ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్ లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించిన పరీక్షల పేపర్లను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లోని కంప్యూటర్లు ఉంటాయి యూజర్ ఐడి పాస్వర్డ్ కస్టోడియన్ శంకర్ లక్ష్మి వద్ద ఉన్నాయి వీటిని ఆమె తాను రోజు ఉపయోగించే నోట్బుక్ లోని చివరి పేజీలో రాసిపెట్టుకున్నారు గత నెల ఆఖరి వారంలో ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ సీక్రెట్ గా పేపర్ పై రాసుకున్నాడు ప్రవీణ్ టీఎస్పీఎస్సీలోని అన్ని కంప్యూటర్లు ల్యాండ్ నెట్వర్క్ తో కనెక్ట్ అయి ఉంటాయి ఈ విషయం తెలిసిన రాజశేఖర్ ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకర్ లక్ష్మి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యేలా సహకరించాడు క్షణాల్లో పని కాని చేయాలని భావించిన ప్రవీణ్ క్వశ్చన్ పేపర్లకు సంబంధించిన ఫోల్డర్ మొత్తం తన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నాడు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఏఈ పరీక్ష మాత్రమే లీక్ అయిందని ప్రవీణ్ ఫోల్డర్లో ఉన్న మిగిలిన ప్రశ్నాపత్రాలు బయటికి రాలేదని తేల్చారు ఈ విషయాన్ని టెక్నికల్ గా కన్ఫర్మ్ చేసుకునేందుకు ఫోరెన్సిక్ సాయం తీసుకుంటున్నారు అందుకోసమే నిందితులతో పాటు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న పదహారు ఫోన్లు ల్యాప్టాప్స్ పెన్ డ్రైవ్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపారు వాటిలో ఏ ఏ క్వశ్చన్ పేపర్ల షేరింగ్ జరిగిందే ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి వేటిని కాపీ చేశారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఎలా బయటపడింది తామే అధికారులు చెబుతున్నదంతా అసలు వారికి ఏమీ తెలియదా బయట వ్యక్తులు చెబితేనే సోయి తెచ్చుకున్నారా అంత అయిపోయాక అంతర్గత దర్యాప్తు పేరుతో హడావిడి చేశారా క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయం ఎలా లీక్ అయింది లీక్ అయిన విషయాన్ని ఎవరు లీక్ చేశారు ఏఈ ఎగ్జామ్ రద్దుతో కథ ముగిసిందా లేదంటే కంటిన్యూ అవుతుందా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది లీక్ అయిందని ఎలా తెలిసింది తామే పసిగట్టామని టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించుకున్నారు కానీ అది నిజం కాదు పరువు పోకూడదని జరిగిన డ్యామేజీని కవర్ చేసుకునేందుకు అలా చెప్పుకున్నారు అదంతా ఒట్టి కదే ఈ కేసులోని ఓ నిందితుడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు అప్పుడే విషయం వెలుగులోకి వచ్చింది కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోని కంప్యూటర్లో ఓ ఫోల్డర్ ఓపెన్ అయినట్టు గుర్తించామని టీఎస్పీఎస్సీ అధికారులు చెప్పిందంతా అబద్ధం మరెంతో కల్పితం కంప్యూటర్లోని ఓ ఫోల్డర్ ఓపెన్ అయితే గుర్తించేంత సీన్ కమిషన్లోని అధికారులకు ఉందా నిజానికి కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోని కంప్యూటర్ల జోలికి ప్రవీణ్ వెళ్లలేదు సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసుకుని టెక్నికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర్ సాయంతో తన కంప్యూటర్లోని లాగిన్ అయ్యాడు ప్రవీణ్ అసలు అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయమే కమిషన్ లోని అధికారులకు తెలియదు ముందుగా ఈ నెల పన్నెండున జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనుకున్నారు అదే అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు పోలీసుల దర్యాప్తులోనే ఈ నెల ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లుగా తేలింది అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయిన ఘటనలో డబ్బు చెల్లింపునకు సంబంధించి నిందితుల మధ్య గొడవ జరిగింది దాంతో ఈ విషయం పోలీసులకు చేరింది మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన గురుకుల టీచర్ రేణుక తన తమ్ముడు రాజేష్ నాయక్ కోసం టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ ద్వారా క్వశ్చన్ పేపర్ సంపాదించింది ఆ ప్రశ్న పత్రాన్ని తమ తండాకే చెందిన నీలేష్ రాజేందర్ నాయక్ లకు అమ్మింది రేణుక పది లక్షలకు ఒప్పందం చేసుకుంది ఒప్పందం మేరకు పరీక్షకు ముందు రోజు వీరిద్దరిని వనపర్తిలోని తన ఇంటికి పిలిపించుకుని అక్కడే వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్ చేయించింది పరీక్ష రోజు తన కారులోనే వారిని హైదరాబాద్ తీసుకెళ్లి పరీక్ష రాయించుకుని వచ్చింది ఒప్పందం ప్రకారం పరీక్షకు ముందు ఒక్కొక్కరు రేణుకకు రెండు లక్షల చొప్పున చెల్లించాలి మిగిలిన మొత్తాన్ని పరీక్ష పూర్తయ్యాక ఇస్తామని చెప్పారు దీంతో పరీక్ష ముగిసిన రోజు రాత్రి వనపర్తిలో రేణుక ఇంట్లో జరిగిన డిన్నర్ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని అడిగింది అయితే తమ వద్ద డబ్బు లేదని ఇవ్వలేమని వారు చేతులెత్తేశారు దీంతో రేణుకకు వారికి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది నీలేష్ రేణుకల మధ్య పెద్ద స్థాయిలో ఘర్షణ జరిగింది నీలేష్ ను రేణుక బెదిరించింది దాంతో ఆవేశానికి లోనైన నీలేష్ నాయక్ డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి విషయం చెప్పేశాడు వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటినా ఆ ఇంటికి వెళ్లి అందరినీ తీసుకెళ్లారు వారిని విచారించడంతో లీకేజీ డొంక కదిలింది రేణుకతో పాటు ఆమె సోదరుడిని నీలేష్ మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్ కుమార్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అతడు మొబైల్లో నలభై ఎనిమిది మంది యువతుల న్యూడ్ వీడియో కాల్స్ ఉన్నాయి వాటి స్క్రీన్ షాట్స్ వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాడు ఈ వీడియోల్లో ఉన్న యువతులు ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆ యువతులకు ఏమైనా ప్రమేయం ఉందా ఇందులో రేణుక పాత్ర ఎంత అనే వివరాలు సేకరిస్తున్నారు అరవై మంది మహిళలతో ప్రవీణ్ కు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దాంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఆ అరవై మందిని విచారణకు పిలిచే అవకాశం ఉంది రేణుక సెలక్షన్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పదిహేడులో ప్రవీణ్ జాయిన్ అయిన తర్వాత ఆమె ఎన్నిసార్లు టీఎస్పీఎస్సీ ఆఫీస్ కి వచ్చిందనే వివరాలు తెలుసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె గురుకుల హిందీ పండిట్ గా సెలెక్ట్ కావడానికి ప్రవీణ్ సహకరించాడా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు వనపర్తి జిల్లా బుద్దారం ఎస్సీ గురుకుల స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న రేణుకా క్రైమ్ హిస్టరీపై కూడా పోలీసులు వారా తీస్తున్నారు ఏఈ పేపర్ లీకేజీ కోసం మూడు నెలల్లో పన్నెండు సెలవులు పెట్టినట్లుగా భావిస్తున్నారు ఇందులో ఈ మార్చిలోనే ఆరు సెలవులు పెట్టింది ఏఈ పరీక్షకు ముందు బంధువులు చనిపోయారని రెండు రోజులు సెలవు పెట్టింది ఈ రెండు రోజులు లీకైన పేపర్లు ఇచ్చి ప్రాక్టీస్ చేయించిందని భర్తతో కలిసి వారిని తీసుకెళ్లి పరీక్ష రాయించిందని పోలీసులు చెబుతున్నారు కమిషన్ నిర్వహించిన ఇతర పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్ అయి ఉంటాయనే అనుమానాలతో అన్ని పరీక్షలను రద్దు చేయాలని అభ్యర్థులు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ వివిధ ప్రభుత్వ శాఖల్లో పదిహేడు వేల ఉద్యోగాల భర్తీకి ఇరవై ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది ఇందులో ఇప్పటి వరకు ఏడు పరీక్షలు నిర్వహించింది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతేడాది అక్టోబర్ పదహారున ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల అర్హత పరీక్షలను గతేడాది నవంబర్ ఏడవ తేదీన నిర్వహించింది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షను ఈ ఏడాది జనవరి మూడున నిర్వహించారు అదే శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల అర్హత పరీక్ష జనవరి ఎనిమిదిన నిర్వహించారు అలాగే ఇంజనీరింగ్ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష జనవరి ఇరవై రెండున ఆర్థిక శాఖకు సంబంధించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అర్హత పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఆరున వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష మార్చి ఐదున నిర్వహించారు ఇక ఈ నెల పన్నెండున జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రద్దు చేయగా ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేశారు ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ లీక్ పైన అనుమానాలు బలపడుతున్నాయి ప్రవీణ్ కూడా ప్రిలిమ్స్ రాశాడు అతనికి మార్కులు ప్రవీణ్ తన ఓఎంఆర్ షీట్ పై బుక్లెట్ నంబర్ తప్పుగా బబ్లింగ్ చేయడంతో అతడు డిస్క్వాలిఫై అయ్యాడు అయితే ప్రవీణ్ కు నూట మూడు మార్కులు వచ్చినట్లు తేలడంతో అంతా ఆశ్చర్యపోయారు ఒక్కరోజు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా పరీక్ష రాసిన ప్రవీణ్ కు ఇన్ని మార్కులు రావడానికి కారణం పేపర్ లీకేజీ అనే అభిప్రాయం వ్యక్తం వ్యక్తమవుతోంది గ్రూప్ వన్ పేపర్ లీక్ చేసి ప్రవీణ్ తానొక్కడే పరీక్ష రాశాడా లేదంటే ఆ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చాడా అనేది దర్యాప్తు జరగాల్సి ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కావాలని నిర్లక్ష్యం ప్రదర్శిస్తారా యథాలాపంగా జరిగిపోతుందా అనే విషయం ఇప్పటికీ అర్థం కాదు కాలం మారిన టెక్నాలజీ ఎంత అప్డేట్ అయినా అవే తప్పులు ఓ అవుట్ సోర్సింగ్ వాడికి మొత్తం సిస్టం అంతా అప్పణంగా అప్పగించారంటేనే అర్థం కావడం లేదా అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఏడాది క్రితమే టీఎస్పిఎస్సి ఆఫీస్ లోని కంప్యూటర్లు నెట్వర్క్ ను అప్డేట్ చేశారు ఆ సమయంలోనే సిస్టం అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న రాజశేఖర్ డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపిగా మార్చి ఉంటాడు అని అనుమానిస్తున్నారు అప్పటి నుంచి మొత్తం నెట్వర్క్ ను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఉంటాడని భావిస్తున్నారు వాటిలోని సమాచారం ఎప్పుడంటే అప్పుడు చూసుకునే అవకాశం ఉంది అసలు డైనమిక్ స్టాటిక్ అనే ఆప్షన్లు ఉంటాయని అధికారులకు తెలుసా తెలిస్తే ఎందుకు చెక్ చేసుకోలేదు అసలు ఓ సోర్సింగ్ ఉద్యోగికి అడ్మిన్ బాధ్యతలు ఎలా ఇస్తారు ఇచ్చినా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోరా కమిషన్ ఆఫీస్లోకి పెన్ డ్రైవ్లు ఎలా తీసుకొచ్చారు ఎవరు చెక్ చెయ్యరా సెక్యూరిటీ ఏం చేస్తున్నారు ప్రవీణ్ కూడా ఒక ఆఫీసర్ కావడం వల్ల వదిలేశారా అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే అయోమయం అవకతవకలు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాటి నుండి జరుగుతున్నది ఇదే టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత కూడా ఇందులో మార్పు కనిపించడం లేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకత ఉంటుందని అవకతవకలకు చోటుండదని భావించారు గతంలో జరిగాయి కదా అనుకోవడానికి లేదు గతంలో టెక్నాలజీ అంతగా లేదు ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చింది గతేడాది నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తోంది టీఎస్పీఎస్సీ మొత్తంగా గత అక్టోబర్ నుంచి కమిషన్ ఏడు పరీక్షలను నిర్వహించింది పేపర్ లీకేజీ కారణంగా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను రద్దు చేశారు మరి మిగతా ఆరు పరీక్షల సంగతేంటి వాటి ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది అయితే అలాంటి అవకాశం లేదని కమిషన్ అధికారులు చెబుతున్నారు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని ఇప్పటికే కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు కూడా పేపర్ లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కమిషన్లోని ఉద్యోగులే పేపర్ లీక్ చేయడంతో జనార్దన్ రెడ్డి అవమాన పాలయ్యారు టీఎస్పీఎస్సీ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారింది కమిషన్లో తగినంత సిబ్బంది లేరన్నది నిజం ప్రస్తుతం ఎనభై మూడు మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు గతంలో ఏడాదికి మూడు వేల వరకు పోస్టులు భర్తీ చేసింది టీఎస్పీఎస్సీ కానీ ఈ ఏడాది ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేయాల్సి రావడం భారంగా మారింది దాంతో చైర్మన్తో పాటు ఇతర సిబ్బందిపైనా ఒత్తిడి ఉంది మరోవైపు పేపర్ లీకేజీపై రాజకీయ రచ్చ జరుగుతోంది పేపర్ లీకేజీ బీజేపీ కుట్ర అని ఆరోపిస్తోంది అధికార బీఆర్ఎస్ పేపర్ లీకేజీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కారణమంటున్నారు కుట్రపూరితంగా పేపర్ లీక్ చేయించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ కేసులో ఏటూగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బీజేపీ సోషల్ మీడియా వారియర్ అతడు తన ఫేస్బుక్ ట్విట్టర్లో ఓట్ ఫర్ బీజేపీ అంటూ ప్రధాని మోడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటోలు పెడుతుంటాడు అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను బీఆర్ఎస్ నేతలు రిలీజ్ చేశారు బండి సంజయ్కి కిషన్ రెడ్డికి నిందితుడు రాజశేఖర్ సన్నిహితుడంటూ బీఆర్ఎస్ నేత ఫోటోలతో సహా చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు ఇది నీచత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ ఆరోపించారు దీనిపై దర్యాప్తు జరిపి నేరగాలను చట్టం ముందు నిలబెట్టాలని డీజీపీని కోరారు రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు నోటిఫికేషన్ రాకముందే ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక షెడ్యూల్ వచ్చిందంటే కోచింగ్ సెంటర్లు బండెడు పుస్తకాలు స్టడీ మెటీరియల్తో కుస్తీ పడుతుంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు అప్పులు చేసి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్ లో పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు పరీక్ష నిర్వహణలో చిన్న తేడా వచ్చినా ఉద్యోగార్థులకు జరిగే నష్టం దారుణంగా ఉంటుంది ఇప్పుడు టీఎస్పీఎస్సీ వ్యవహారంతో లక్షలాది మంది ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది అసలు ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయి జరిగిన పరీక్షల సంగతేంటి జరగబోయే వాటి ఏంటి అంతా అయోమయం మిగతా పరీక్షలపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది జరగాల్సిన పరీక్షలు సాఫీగా జరుగుతాయా చూడాలి